పడుతున్నారా? ఎత్తు వంకర పనులు, దంతాల మధ్య గ్యాప్స్ తోటి నలుగురిలో కలవలేక, సరిగ్గా నవ్వలేక, తినలేక ఇబ్బంది పడుతున్నారా, బాధపడుతున్నారా? అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? దీనిలో ఏ అంశాలు ఉంటుంటాయి? నోటి దుర్వాసనకి ప్రధాన కారణాలు ఏంటి? లేజర్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు అవసరం? దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి? ఈ వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. హలో అండ్ వెల్కమ్ టు ది షో. హై. సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ చైన్, 48 బ్రాంచెస్ తో మీ పార్థ డెంటల్స్ ఉంది కదండి. పార్థ డెంటల్స్ లో అసలు ఎక్కువగా ఏ సమస్యలను చూస్తూ ఉన్నారు? అవునండి, మాది ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ చైన్, అది 48 బ్రాంచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా 5 బ్రాంచ్లు ఉన్నాయి. మాకు తరచుగా చూసే కేసెస్ ఏంటి, వదులైపోతున్న పళ్లు నోటి దుర్వాసనతో ఎక్కువగా పేషెంట్లు రావడాన్ని మేము ఎక్కువ చూస్తున్నాం. జనరల్ గా ఒక ఏజ్ తర్వాత ఇలాంటి మార్పులు జరగడం, పళ్లు రాలిపోవడం, వదులైపోవడం, నోటి దుర్వాసన వస్తుందంటే నార్మల్ గా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న వయసులో పేషెంట్లు ఎక్కువ మంది కనపడుతున్నారు. జనరల్ చెకప్ కు వచ్చిన వాళ్ళని కూడా నోటిని పరీక్షిస్తే 1, 2 లేదా 3 పళ్లన్నా కనీసం వదులైపోతున్న పళ్లుతోని, నోటి దుర్వాసనతోని బాగా చీమ్ పట్టి వాచిన కండిషన్స్ లో వస్తున్నారు. ఇది కేవలం వాళ్ళకి అవగాహన లేకపోవడమే, ఇలా చిన్న వయసులోనే శాశ్వతంగా ఉండాల్సిన పళ్లను పోగొట్టుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. నోట్లో ఉండే పళ్లు చిన్న వయసులో ఎందుకు వదిలైపోతాయి? చాలా మంది పళ్ల మీదే ఫోకస్ చేస్తారు. పళ్లు అందంగా ఉన్నాయి లేదా, పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయి లేదా, పళ్ళని నీట్ గా తోముకుంటున్నామా లేదా అని ఫోకస్ చేస్తారు తప్ప, పళ్ళు ఆరోగ్యంగా బలంగా జీవితకాలం ఉండాలి అంటే పళ్లకి సపోర్ట్ చేసే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలి అనే విషయం చాలా మందికి తెలియదు కూడా. పళ్లతో పాటు చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం, చిన్న వయసులో నోటి దుర్వాసన రావడం, చిన్న వయసులో పళ్ళ మధ్య సందులు రావడం లాంటివి పూర్తిగా ఆపేయవచ్చు. దీనికి చేయవలసింది ఏమీ లేదండి. పళ్ళని క్లీన్ చేసుకున్నప్పుడు చిగుళ్లను కూడా క్లీన్ గా పెట్టుకోండి. చిగుళ్లని ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోండి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయని మీరు ఎలా తెలుసుకుంటారు? ఎవరికైనా ఇప్పుడిప్పుడే గనక చిగుళ్లు పళ్ళు తోముకుంటుంటే చిగుళ్ల నుంచి నెత్తురు కనపడుతున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడుతున్నా, నిద్ర లేసినప్పుడు డిళ్లపైన బెడ్షీట్లపైన నెత్తురు కనపడుతున్నా, ఏదైనా గట్టి పదార్థాలు కొనుక్కున్నప్పుడు అక్కడ రక్తపు చారలు వస్తున్నా, ఇలా చేత్తో నొక్కుంటున్నా చిగుళ్లలోంచి నెత్తురు వస్తున్నా, చీమ్ పడుతున్నా, పళ్ళ మధ్య సందులు వస్తున్నా, దుర్వాసన వస్తున్నా, చిగుళ్లు కిందకి జారిపోయి పళ్ళు పొడవుగా వస్తున్నట్టు అనిపిస్తున్నా, పళ్ళ మధ్య సందులు ఏర్పడి ఆహారం అంతా ఇరుక్కుపోతున్నా, బాగా చిగుళ్లు జబ్బులు స్టార్ట్ అయినాయి అని గుర్తించండి అంతే. అప్పుడు మీరు వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే సింపుల్ గా, ఇది వరకు చిగుళ్లు జబ్బులు క్యూర్ చేయడానికి చాలా శ్రమ పడేవాళ్ళం, ఫ్లాప్ సర్జరీ అని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పార్థ డెంటల్ 48 బ్రాంచుల్లో కూడా చిగుళ్ల జబ్బులు క్యూర్ చేయడానికి మేము లేజర్స్ వాడుతున్నాం. చాలా ఈజీగా చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడం మాకు పాసిబిలిటీలోకి వచ్చింది. కేవలం 1/2 గంట పాటు చేస్తామంతే. దీనివల్ల పేషెంట్ కి ఏంటి, త్వరగా చిగుళ్లలోంచి ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. తక్కువ పెయిన్, తక్కువ ఎనస్థీషియా, తక్కువ ఖర్చుతోనే ఈ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడం చాలా ఈజీ అయింది. సో ఎవరికైనా ఇలాంటి సింటమ్స్ కనిపిస్తుంటే అవాయిడ్ చేయకుండా వెంటనే డాక్టర్ని అప్రోచ్ చేస్తే మీకు వెంటనే ఫర్దర్ గా పళ్ళు వదులైపోకుండా, నోటి దుర్వాసన రాకుండా, పళ్ళ మధ్య సందులు లేకుండా మనం ఆపేయవచ్చు. ఆల్రెడీ పళ్ళు కదులుతా ఉంటే వాటిని నార్మల్ గా కదులుతున్న పళ్ళు తీసేసి కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయొచ్చు. 1, 2 పళ్ళు పోయినా పర్వాలేదు. ఈ లేజర్ చికిత్సలు చేసుకోవడం ద్వారా కనీసం మిగతా ఉండే పళ్లను కూడా గట్టిపరిచి నార్మల్ తీసుకోవచ్చు. అంటే 2 పళ్లతోనే మనం ఆపేయచ్చు ఇన్ఫెక్షన్ అనేది, మిగతా పళ్ళని సేఫ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్, దానికి కాల్ చేసి అప్రోచ్ అయితే 48 బ్రాంచ్లు ఏ బ్రాంచ్ నైనా కనెక్ట్ చేస్తుంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. కరుణా గారు కాల్ చేద్దాం. కరుణా గారు, కరుణా గారు, హలో. అవునండి, నమస్తే అండి, చెప్పండి. మీకు వస్తున్నాడు, హలో. ఏం లేదు, డాక్టర్ ని కలవాలండి. ఈ పళ్ళు కొంచెం క్యావిటీ అయింది, నొప్పి పెట్టించుకున్నాను ఫిల్లింగ్. ఓకే, నొప్పిగా ఉంది, మరి ఎత్తుగా ఉందేమో అనిపిస్తుంది ఫిల్లింగ్ కొంచెం. ఓకే, ఎంత కాలం అయింది మీరు ఫిల్లింగ్ పెట్టించుకుని? ఒక 6 మంత్స్ అవుతుందండి. 6 మంత్స్ అయింది. ఓకే, ఫైన్. కరుణ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మణికొండ నుంచి మాట్లాడుతున్నారు. మేడం, మీకు మణికొండలోనే బ్రాంచ్ ఉందండి, మీరు వెళ్ళి కలవచ్చు. జనరల్ గా ఫిల్లింగ్ పెట్టుకుని 6 నెలల తర్వాత పెయిన్ వస్తుంది అంటే, మీకు పిప్పి పన్ను అయినప్పుడు మొత్తం తీసేసి ఫిల్లింగ్ పెడితే పెద్దగా పెయిన్ అనేది రాదు. తర్వాత ఇంకోటి, కింద బ్యారియర్స్ అనేవి వేయాలి. అలా వేయడం ద్వారా మళ్ళీ తిరిగి పన్ను ఫామ్ చేసే మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, అవి వాడడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఏమైందంటే ఇన్ఫెక్షన్ సరిగా లేకపోయి ఉండొచ్చు, లేకపోతే పంటికి చిగురికి మధ్యన గ్యాప్ లోంచి కూడా తిన్న ఆహారము, ఫుడ్ అది లోపలికి వెళ్లి పంటి వేరు దగ్గర ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా, మీరు కొరికినప్పుడు, నబిలినప్పుడు ప్రెషర్ బిల్డప్ అయ్యి నొప్పి వస్తుంటది. తర్వాత మీకు సిమెంట్ ఎక్కువ అయ్యి, అంటే హై పాయింట్ ఉండి, అంటే ఎక్కువ లెంత్ అయ్యి మీకు నొప్పి వస్తుంది
ఉందని మీ డౌట్. కానీ 6 నెలల తర్వాత రాదమ్మా అది, ఫిల్లింగ్ పెట్టిన వెంటనే కూడా భరించలేనంత నొప్పి వస్తుంది. ఇబ్బంది ఏం లేదు, ఇన్ఫెక్షన్ కొంచెం లోపలికి వెళ్ళి ఉంటది అంతే. మణికొండలో బ్రాంచ్ ఉంది, మీరు వెళ్లి చెక్క చూపించుకోండి, ఎక్స్రే తీస్తారు, తర్వాత ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు, చూసి తెలుసుకోండి. ఏం లేదు, చాలా సింపుల్ గా ఫిల్లింగ్ తీసి రూట్ కెనాల్ చేస్తారంతే. రూట్ కెనాల్ లో మేము లేజర్స్ వాడుతా ఉన్నాం, లేజర్స్ వాడడం వల్ల రూట్ కెనాల్ చేసిన తర్వాత 100% సక్సెస్ రేట్, అంటే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మళ్లీ పేషెంట్ ఇలా పెయిన్ వస్తుందని కానీ ఇబ్బంది పడడం అలాంటివి ఏమీ లేకుండా పేషెంట్ కంఫర్టబుల్ గా ఉండడానికి తక్కువ పెయిన్ తక్కువ సిట్టింగ్స్ లోనే 100% రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో లేజర్స్ వాడితే. సో వెళ్లి ఒకసారి చూపెట్టుకోండి. ఎవరికైనా కూడా పళ్లలో రంధ్రాలు పెడితే వెంటనే వెళ్లి ఫిల్లింగ్ పెట్టించుకోండి, రంధ్రాలు పడినా మచ్చలు పడినా. అప్పుడు ఏంటి, వెంటనే ఈ పెయిన్ అనేది ఆగిపోద్ది. మేమేం చేస్తామంటే ఫిల్లింగ్ చేసేటప్పుడు కింద ఒక మెటీరియల్ వేస్తాం, ఆ మెటీరియల్ ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటుందండి, అది వేయడం వల్ల మళ్లీ పన్ను ఫామ్ చేస్తుంది దాన్ని, దానివల్ల ఈ ఫిల్లింగ్స్ లో కూడా ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. లేదు మళ్లీ లోపలికంతా వెళ్లిపోయింది, పంటి నరాన్ని ఇన్ఫెక్ట్ చేసింది, అలాంటప్పుడు ఏం చేస్తాం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి కూడా లేజర్స్ వాడతాం 48 బ్రాంచుల్లో కూడా. అలా వాడడం వల్ల కూడా మళ్లీ ఫెయిల్యూర్ కేసెస్ అనేవి జీరోకి తెచ్చేస్తాం, 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాం. పైన తొడుగులు వేయడం ద్వారా మీ పన్ను పీకకుండానే లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా పాటిస్తే. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే డాక్టర్ని కలవడం, చిన్న చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రాము గారు కాల్. రాము గారు, హలో మేడం. రాము గారు చెప్పండి. హలో, హలో చెప్పండి. రాము గారు చెప్పండి మేడం, మీకోసం అడగండి. హలో రాము గారు, వినపడుతుందండి, మీకోసం అడగండి. వినపడుతుంది మేడం, చెప్పండి. మా సిస్టర్ కి మొత్తం పళ్ళు తీపిచ్చాం మేడం. ఓకే, అది 2 మంత్స్ అయింది. అంటే దంతాలు పాడైపోతే దాన్ని మొత్తం తీయించాము. ఓకే, అది మళ్ళీ కట్టించాలి. ఓకే, అది ఉండాలంటే ఎలా చేయాలి మేడం? మీ ఏజ్ ఎంత అండి? మీ సిస్టర్ ఏజ్ ఎంత? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సిస్టర్ వయసు ఎంత మేడం? 52. షుగర్ ఉందా? వెస్ట్ గోదావరి మేడం. వెస్ట్ గోదావరి. షుగర్ ఉందండి? షుగర్ ఉందా మీ సిస్టర్ కి మేడం? షుగర్ ఉందా? షుగర్ లేదు మేడం. షుగర్ లేదు, ఓకే ఫైన్. ఇప్పుడు 52 ఇయర్స్ మేడం. ఓకే ఫైన్ అండి, పర్వాలేదు. పళ్ళు కట్టించవచ్చు, ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టించవచ్చు. ఇలా నోట్లో పళ్ళు పోయే సందర్భాలు చాలా వరకు ఉంటాయండి. లైక్ చిగుళ్ళ జబ్బులున్నా నోట్లో ఉండే పళ్ళన్నీ పోగొట్టుకుంటారు, లేదా యాక్సిడెంట్స్ అయిన సందర్భాల్లో కూడా నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకుంటారు. కొంతమంది పిప్పి పళ్ళు అవుతాయి, అవి కూడా సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోక మొత్తం నోట్లో ఉండే పళ్ళన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి పోతాయి. అప్పుడంతా కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసిందే. ఏ పద్ధతుల్లో పళ్ళు పోగొట్టుకున్నా కూడా చాలా ఫిక్స్డ్ పద్ధతుల్లో, అంటే చాలా స్ట్రాంగ్ గా, చాలా నేచురల్ గా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. సో మీరు వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మాకు గుంటూరు, విజయవాడ లో బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే రాజమండ్రి, కాకినాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద నెంబర్ 4142000 నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేస్తే అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. దానికి కాల్ చేసి మీ సిస్టర్ని తీసుకుని వెళ్ళండి. డాక్టర్ గారికి వెళ్ళి కూర్చుంటే డాక్టర్ గారు ఫస్ట్ మీ సిస్టర్ ని ఎగ్జామిన్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఫోటోలు తీస్తారు. ఎలా, ఇంట్రావరల్ కెమెరాల నోట్లో ఉండే సమస్యల్ని ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. చూడండి నోట్లో ఏం సమస్యలు ఉన్నాయి, అసలు పళ్ళు ఎందుకు పోయినాయి ఆవిడికి అని చూస్తారు. తర్వాత పళ్ళు పెట్టడానికి ఇంకోటి కావాల్సింది ఏంటి, పంటికి సపోర్ట్ చేసే ఎముక, ఎముక ఎంత లెంత్ లో ఉంది, ఎంత వెడల్పుగా ఉన్నది అనేది ఒక ఎక్స్రే తీస్తారు, డిజిటల్ ఓపీజీ అని. అది తీసి మీకు చూపెడతారు. అవి మూడు మనకి అందుబాటులోకి వచ్చాక క్లారిటీ వస్తుంది. కాకపోతే నేను ఖచ్చితంగా చెప్పే విషయం ఏంటంటే ఫిక్స్డ్ పద్ధతుల్లో నోట్లో ఒక పన్ను లేకపోయినా కూడా పళ్ళు పెట్టే అవకాశం పూర్తిగా ఉంది. సో ఎలాంటి పద్ధతుల్లో పళ్ళు పోయినా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంప్లాంట్స్ వేసి పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి మనం ఫిక్స్డ్ పద్ధతిలో నోట్లో మన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. లేదు అలా కాదు, మేము పళ్ళ సెట్లు పెట్టుకుంటామంటే పళ్ళ సెట్లతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, చేతిలోకి వచ్చేస్తున్నాయి, నీళ్లు తాగితే ఫ్లోట్ అవుతున్నాయి అని కంప్లైంట్స్ ఉంటాయి పళ్ళ సెట్లు వాడే వాళ్ళందరిలో కూడా. సో వీళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. పై దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి ఈ పళ్ళ సెట్లనే కనుక వాటికి అతికించారనుకోండి, ఈ కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, లేదా గట్టిగా కొరికితే పుళ్ళు పడుతున్నాయని ఈ సమస్యలు అన్నింటినీ చాలా ఈజీగా అవాయిడ్ చేసి గట్టిగా ఫిక్స్డ్ పళ్ళు ఎలా గట్టి కూర్చుంటాయి, ఈ పళ్ళ సెట్లు కూడా నోట్లో అలాగే కూర్చుంటాయి. ఎందుకు
ఎందుకు? ఈ పళ్ళ సెట్లని మనం ఇంప్లాంట్స్ కి అతికించి ఉంటాం కాబట్టి. సో ఇబ్బంది ఏం పడకండి. ఇంప్లాంట్స్ అనేవి 18-48 అత్యధికంగా చేస్తాం, వేల సంఖ్యలో చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాబట్టి పేషెంట్లు ఎవరు పన్ను లేకపోతే వెంటనే పన్ను ఇంప్లాంట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ను ఆప్ట్ చేసుకోవడంలో తప్పలేదు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఎత్తు పళ్ళను ఒక్క రోజులో సరి చేయొచ్చు అంటారు, ఇది ఎలా సాధ్యమో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.